అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చే నెలలు ఉన్నాయంటే నేను ఆశ్చర్యపోను. అంటే ఇప్పుడు చెప్తే అతిశయోక్తి అనిపించవచ్చు. ఎలా అయితే మూడు రాజధాని బిల్ ఏదో పౌరందని గురించి పెట్టి మళ్ళీ తర్వాత భూపాలిందో మళ్ళీ శాశ్వత ముఖ్యమంత్రిగా ఒక 25 సంవత్సరాలు ఈ అసెంబ్లీ రిజర్వ్ చేస్తున్నారు, గ్యారంటీగా చేస్తారు. అంటే మీకు అతిశయోక్తంగా అనిపించవచ్చు, ఏంటో ఎలా మాట్లాడుతున్నాడు, కామన్ సెన్స్ లేకుండా అని చెప్పి కూడా అనుకోవచ్చు. శాశ్వత అధ్యక్షుడు ఎంత మీనింగ్లెస్, ఇది కూడా అంతే మీనింగ్లెస్. ఎంత బుర్ర తక్కువ పని చేసిన వాడు అది ఎందుకు చేయడు అంట. చేస్తారు, చేస్తే అది కోర్టు నిజంగా చేస్తే కోర్టు చీ అంటుంది. చీ అన్నప్పుడు ఏమంటారంటే రాధాకృష్ణ రామోజీరం రాజగోపాల్ నాయుడు చంద్రబాబు నాయుడు ఆ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి కోర్టును నాయనట్ చేసి ఎంతో సేవ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ప్రజల్ని కోటీశ్వరులు చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఈ రకంగా ఏమీ చేయకుండా చేయాలని చూస్తున్నాను అని ఆ కోర్టునే నిందించి ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే చేసిన పని అంతకంటే కూడా దారుణమైన పని కాబట్టి మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నాం. జూన్ చేస్తే చేసేది లేకపోతే లేదు, చేస్తే మనం షాక్ తినకుండా ఇప్పటి నుంచే అలా ఫిక్స్ అయి ఉన్నాం. పార్టీలో తిరుగుబాటు లేకపోతే ఆయనకు వ్యతిరేక తీర్మానం చేసుకోండి, అసలు అర్థం లేకుండా ఎవరు చేయడండి. అక్కడ శివసేన ఏకనాథ్ ఇక్కడ మా ఏటూ ఉన్నాడు, ఏమో 7 నిమిషాలు ఏం చేస్తాడు మాకు ఏం తెలుసు. 2 కావచ్చు, 4 కావచ్చు, రాజకీయం ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి రావాలని ఉంటున్నారు. ఏకనాథ్ శివసేన ఠాకరే గారు కుమారుని దించేసి ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నారు, అల్ల కూడా అనుకోవడం. అది చూసిన తర్వాత భయం అర్థం, భయం వేస్తారు పంపేశాడు, సెలింగ్ ముందే పంపేశారు. సో పర్మనెంట్ అని చెప్పి పెట్టేసుకుంటే ఉండదేమో అని ఒక అది దూరాలోచన అంటారా, దురాలోచన అంటారా, పనికిమాలిన ఆలోచన అంటారా చెప్పలేం. బట్ ఏదో ఒక భయం, ఆ భయంలో ఆ తొందరలో ఇలాగ చేసేయని చెప్పి అంటే దున్నపోతే ఏంటంటే దోన కట్టే మనతో ఎలాగైతే మన సామర్థ్యంలో సామర్థ్యం ఊరికే రావు, ఎలక్ట్రోన్ పెట్టి వస్తాడు అది గ్యారంటీగా. ఆయన పాప చెప్పుంటాడు ఆయనకు తెలియదు చెప్పాడు, చెప్పింది చేయకపోతే తంతారేమో అని భయం. ఆ భయంతో పాపం వీళ్ళు చేసేసి ఉంటారు. ఇది నిజంగా మరి ఎలక్షన్ కమిషన్ మరి కొండవేదన అధికారికి చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయని అంటారు, ఏదన్నా మేనేజ్ చేసి మెన్నుకుంటారా ఏం చేస్తారో తెలియదు. అలాగే పేరు కూడా 2 పేర్లు సెలెక్ట్ చేసుకున్నాం, ఏదో డిఏ అని చెప్పి కూడా రాశారు నిన్న మా రిజర్వేషన్లో YSRCP దూరం నాదే కదా కాంట్రవర్సీ. అసలు ఈ పేరు ఏంటో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటో నా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. సో ఆ పేరుకైతే మాకు అర్హత లేదు డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు యువజనులు లేరు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, శ్రామికులు లేరు, సిమెంట్ లేదు, స్టీల్ లేదు, ఈ గ్రేడ్కి ఎవరో తట్టుకునే పరిస్థితి లేదు, ఇసుక లేదు ఇంకా. సో శ్రామికులు ఒకటి, రైతులు అసలు మొత్తం ఒకటి ఇచ్చిన ధాన్యానికి బిల్లులు లేవు, డబ్బులు రాటల్లా. సో ఆ ముగ్గురు అవుట్ అయిపోయారు కాబట్టి పేరు మార్చడం న్యాయం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరు మార్చడం న్యాయమే. ఎందుకంటే ఆ ముగ్గురు ఎక్స్క్యూజ్ మీ. సో కాబట్టి నాన్న పేరు పెట్టుకున్నారు YSR కాంగ్రెస్ పార్టీ అని, కానీ ఆ నాన్న పేరు ఇంతకుముందు ఎవరో భాషా గారు పెట్టేసుకున్నారు, అప్పుడే అడిగారు ఆ పేరు. అది కుదరదు బాబా అంటే అప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఇవన్నీ ఏంటంటే నేను అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగాను కాబట్టి ఈ పేరు యువజన శ్రామిక ఏదో ఏదో బుల్లి షార్ట్ కట్ ఏదో పెట్టుకున్నారు తప్పే కానీ మరీ అంత తప్పదు లేదంటే ఏదో చెప్పారు. ఇంకా తర్వాత నేను కూడా బాధ కాదు మరి ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేసుకుంటాను అంటున్నారు. సగవీళ్ళు ఏమైనా కలిసిపోయి మాట్లాడుకుంటే మరి పర్వాలేదేమో,
బట్ ఆ పేర్స్ అనేది ఎలా ఉన్నా ఇదైతే మటుకు కుదరదని నేను అనుకుంటున్నా. దేశంలో ఇప్పటివరకు 75 సంవత్సరాలు ఇండియన్ ఇండిపెండెన్స్ లో చాలా దేశాల్లో కూడా కాదు, కొన్ని దేశాల్లో, కొన్ని నియంత్రణ దేశాల్లో డెమోక్రసీ ఉన్న ఏ దేశంలోనూ లేదు. కొన్ని కొంత కొంత టైం నియంత్రణతో ఉన్న చోట్ల ఐడి అమీను ఎవరైతే అతి దారుణంగా తర్వాత చేయబడ్డారో అలాంటి వాళ్ళు కొద్దిమంది తీసుకున్నారు తప్ప ఇంకెవరు అక్కడ కిమ్ము ఇలా. బట్ దురదృష్టం ఏదో భయం ఉంది, ఆ భయం చేస్తే ఇలా చేశారు. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, కొంతమంది పేర్లు ఉంటారు, సుందర్ కుమార్ అని ఉంటుంది, అది మొహం దైత్యంగా ఉంటుంది అలాగా. బట్ ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి, సత్యకుమార్ గారు అని నిజంగా సత్యంగా మాట్లాడతారు. రేపు ఒక పక్క రాష్ట్రపతి ఎలక్షన్ ఉన్నప్పటికీ కూడా మేము ఎవరిని అడగలేదు, వారి మద్దతు మేము కోరలేదు. ఏదో మా వాళ్ళు ఫోటో దిగుతా ఉంటే దూరిపోయి ఫోటో దిగి బిడ్డ పుచ్చుకోవడానికి మరి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని చాలా చక్కగా సత్యకుమార్ గారు సత్యం చెప్పారు. గతంలో నేను కూడా చెప్పా ఇదే మాట, కాకపోతే మరి నేను బయటలోని అప్పటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో సభ్యుల్ని నన్ను ఎవడో సీరియస్ గా తీసుకోవాలా, మరి వాళ్ళ నేను ఏ నిజం చెప్పినా నన్ను అతి నీచంగా నేను మొన్న చెప్పాను కాబట్టి ఆ ట్వీట్లకి నేను బూతులతో రియాక్ట్ కాను అని చెప్పి చెప్పాను కాబట్టి నా మాటకి నేను నిలబడే ఉంటా. రీసెంట్ గా వాడు పెట్టిన ట్వీట్లు సరదాగా చదవండి. అటువంటి వ్యక్తి జాతీయ కార్యదర్శిగా ఉన్న ఈ పార్టీకి జీవితంలో ఎవరైనా ఓట్లేస్తారా? ఆ ట్వీట్లు నిన్న మా జాతీయ కార్యదర్శి విజయసాయి బాబు ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి వేణుంబాక విజయసాయి రెడ్డి గారి ట్వీట్లు నిన్న నా మీద పెట్టిన ట్వీట్లు చదివితే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆఖరికి పేరు చివర ఒక పర్టికులర్ తోట ఉన్నవాళ్ళు కూడా మళ్లీ మా పార్టీకి ఓటే. ఇక మా ప్లేనరీలో ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే మాతృమూర్తి రాజీనామా గతంలో మాట్లాడుకున్నాం. నిన్న నన్ను ఎవరో ఇంగ్లీష్ ఛానల్లో వచ్చి అడిగారు, అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే మా తెలుగు ప్రజలకి అంటే దేశం అంతా అదే సెంటిమెంట్ ఉంటుంది బట్ మా తెలుగు ప్రజలకి సిస్టర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. సిస్టర్ సెంటిమెంట్ గురించి చెప్పుకోవాలంటే మరి ఎనీ మూవీ విత్ సిస్టర్ సెంటిమెంట్ పెద్ద రామారావు రక్త సంబంధం కానీ ఆడపడి సినిమా కానీ మరి అఖిలే నాయసరావు బంగారు కాదు కానీ అలాగే నిన్న కాకుండా రాజశేఖర్ ఓరింగ్ ప్యాక్ కానీ అలాగే అర్జున్ సినిమా వీరు గుర్తురాట్ల మా చెల్లి అని చెప్పి మా చెల్లి బంగారం సంథింగ్ అది కూడా 175 రూపాయలు కానీ సిస్టర్ సెంటిమెంట్ తో సోమన్ బాబు బంగారు చెల్లెలు కానీ సిస్టర్ సెంటిమెంట్ తో ఫెయిల్ అయిన సినిమా ఇప్పటి వరకు లేదు. అలాగే చక్కటి మదర్ సెంటిమెంట్ తో కూడా ఫెయిల్ అయిన సినిమా ఏదీ లేదు. తమిళ్లో ఎన్టీఆర్ గారి సినిమాలన్నీ అయితే మదర్ లేకపోతే సిస్టర్ సెంటిమెంట్. వీఆర్ ఆల్ సెంటిమెంట్ మనకు సెంటిమెంట్లు ఉన్నాయి. మరి ఈ రకంగా తల్లిని చెల్లిని మరి గతంలో మనం చూసాం ముగ్గురు ఒకే సైజు కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు పంపిణీ చేసే ముందు ఈయనకు వచ్చి సైజు అమాంతం పెరిగిపోయింది అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి మరి ఏంటో మాకు తెలియదు. అన్ని సమావేశంలో ముఖ్యమంత్రి అయితే ఏంటి కాదు ఇప్పుడు ఎవడైతే తల్లిని ఒక చిన్న కుర్చీలో వేసి ఇప్పుడు తల్లిని చెల్లిని ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక మంత్రి గారు. ఏముంది ఇందులో గౌరవ అధ్యక్షురాలు స్థానంలో ఏముంది తల్లి స్థానంలో ఉన్నారు కదా
సో కాబట్టి తల్లి స్థానంతో సరిపెట్టుకోమని చెప్పి ఒకరు చెప్పారు. నిజంగా వారు చెప్పడం నిజంగా అది ఆయన మంచితనం. ఎందుకంటే చాలా మంది డౌట్ వచ్చింది ఆ స్థానం కూడా ఉంచలేమో అని. మరి ఎంతవరకు రియాలిటీలో ఉంచుతారో లేదో కానీ ఆ స్థానం ఉంది అని చెప్పినందుకు, ఆవిడ తల్లి అని చెప్పి రీకన్ఫర్మ్ చేసినందుకు, ఆ పోస్ట్ అయితే ప్రస్తుతానికి ఉంది అని చెప్పినందుకు, మళ్ళీ ప్లేనరీ ఎలాగో శాశ్వత అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి మళ్ళీ ప్లేనరీ ఎలాగో మా పార్టీకి ఉండదు కాబట్టి ఇక ఉన్న తల్లి పోస్టు ఉంచుతారని హోప్తో సంతోషిస్తున్నాం నిజాం గారి అభిమానిగా. ఎందుకంటే ఈ పార్టీ వచ్చిందంటే ఆవిడ పాత్ర చాలా ఉంది. చైర్మన్ పాత్ర అయితే ఇంకా ఎక్కువగా ఉంది. అప్పట్లో కొన్ని కొన్ని విచిత్రమైన స్లోగన్స్ ఆ చైర్మన్ తయారు చేసి మరి విజయంలో చాలా కీలక పాత్ర అన్న విజయంలో ఘోషించింది. సో ఏదైనా సారీ షెల్లి షారీ తల్లి తెలుగు ప్రజలైతే గుర్తుపెట్టుకుంటారు మా సెంటిమెంట్ మాకున్నాయని చెప్పి చాలామంది అన్నారు. మరి చూద్దాం మరి అప్పుడు దాకా మనం ఈ పార్టీలోనే ఉంచుకుంటే నేను బాధపడాల్సి వస్తుంది. ఇలా తల్లిదండ్రులు అంతే గొడవలేదు. మరి ఎందుకు మరి ఒక పక్కన ఆ డోర్ రమేష్గా డోర్ చూసిన డాన్ చెప్తాను ఓ పక్కన మా ఉపరాంతి పార్టీ జాతీయ కార్యదర్శి ఇంకా ఆపకుండా చెప్తున్నాడు. మరి ఎందుకురా సిగ్గులేని ఎదవల్లారా సిగ్గులేని దరిద్రులారా ఛే సిగ్గులేదా మీకు ఇంకా నన్ను పార్టీలో ఉంచుకుంటానికి. నేను ఎందుకున్నానో చెప్పా, సొమ్ము నాది అని చెప్పా. సొమ్ము నాది కాబట్టి నేను వెళ్ళలేను. చెప్పుకుంటే చేసుకో పంపించుకో ఎన్నిసార్లు చెప్పాలి. అమలు అంటాడు కదా ఎన్నిసార్లు చెప్పాలి అని అలాగా ఎన్నిసార్లు చెప్పాలి. సో సత్యకుమార్ గారి గురించి చెప్పేసుకున్నాను కదా ఆయన ఏమన్నారు సిగ్గు లేకుండా అని. ఇప్పుడు సిగ్గుంటే నేను కొన్ని నిజాలు చెప్తానే నన్ను తిట్టారు. ఇప్పుడు సత్యకుమార్ గారు నిష్కల్మషంగా చెప్పారు మాట్లాడండి. దమ్ముంటే మాట్లాడండి సత్యకుమార్ గారిని ఏమన్నా అనండి ఏం జరుగుతుందో చూడండి. సత్యకుమార్ గారిని ఖండించండి. ఓకే ఉంటారు ప్రతి పార్టీలో ఉంటారు కొంతమంది ఉంటారు. మరి ఆ కొంతమందిని చూసి ఆ పార్టీనే చాలా మంది తప్పు పడుతున్నారు. సో సత్యకుమార్ లాంటి విశిష్ట వ్యక్తులు ఉన్న ఆ పార్టీని ఎస్ మరి కొంతమంది అపడుతూ కొద్ది మంది కళాకారులను చూసి తమిళ రెండు కళాకారులను చూసి ఫీల్ అవుతున్నారు. బట్ మంచి మంచి వ్యక్తులు ఉన్నారు ఆ పార్టీలో. కాబట్టి అటువంటి కామెంట్లు మనం చేయొద్దు. సత్యకుమార్ గారి మాటలు మనం నమ్మాలి. వీళ్ళు దానికి ఎలా మా పార్టీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రేపు ఏదన్నా మరి ఎలక్షన్లో మురుగులు గారు చేయకుండా పునరాలోచిస్తారా ట్రై చేయండి కరెక్ట్ వాళ్ళు ఉద్దరా అయిపోతారు నెక్స్ట్ డే.